ఇంక చిన్నగా నేను ఇక్కడ ఓన్లీ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే పని అవ్వదు అని అర్థమైంది సార్ నాకు. ఏమి ఇక్కడ జబర్దస్త్లో ఫిచ్ అవ్వలేదా మొదటి సార్? ఓన్లీ ఆర్టిస్ట్గా అంటే కొన్ని వందల మంది ఉన్నారు సార్, వెంటనే అవకాశం రావడం చాలా కష్టం సార్. అది ఈ అప్పటికే స్టూడియోలో ఎప్పటి నుంచో ఆల్రెడీ ఒక టీంలో 6 మెంబర్స్ ఉంటే టీమ్ లీడర్కి కొంచెం పేరు వచ్చి ఉంటుంది, ఆ కింద 5 ఇంకా పేరు రావడం కష్టంగా ఉంటుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా కొన్ని వందల మంది అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు సార్. ఆ కింద 5 పేరు రాకుండా ఇంకొకరు లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం, ముందు వాళ్ళకే రావాలి ఇంకొకటి దూరాలంటే. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనకేదో మన నోట్లో నుంచి ఏవో కొన్ని డైలాగులు వచ్చేస్తుంటాయి కదా, అవి వాళ్ళకి అందిద్దాం, వాళ్ళకి ఉపయోగపడితే చేస్తారు కదా అన్న థాట్ వచ్చింది సార్ నాకు. వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని సార్, అన్న మధ్యలో ఈ డైలాగ్ పడిద్దేమో చూడండి అని చెప్పేవాడిని సార్. అవి ఎక్కడో నచ్చేవి, ఒక్కొక్కటి నచ్చేది సార్. కొన్ని రోజులు ఒక్కొక్క డైలాగు, 2 డైలాగులు ఇలా నచ్చేవి. ఆ తర్వాత వాళ్ళకు అనిపించింది, ఒకరు ఒకసారి నువ్వే ఒక స్కిట్ అంతా రాయి చేద్దాం సరదాగా అని. ఆ రోజు అన్నకేదో మా అభి అన్నకేదో సాఫ్ట్వేర్ వర్క్ ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక స్క్రిప్ట్ అంతా నేనే ప్రిపేర్ చేశాను సార్. ఆ స్క్రిప్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇంకా అవి నువ్వే పూర్తిగా రాయగలవని చెప్పి నువ్వు నేనే రాయడం, నేనే అందులో ఒక క్యారెక్టర్ రాసుకోవటం, ఇప్పుడు నా చేతుల్లో ఉంది కాబట్టి నేనే ఒక క్యారెక్టర్ రాసుకోవటం అలా చేసేవాడిని సార్. మధ్యలో ఒక వ్యక్తి మానేయడం వల్ల నాకు కొంచెం సెకండ్ లీడ్ వచ్చింది సార్ ఆ టీంలో. ఈ సెకండ్ లీడ్ వచ్చే వరకు నేను ఇంటికి ఫోన్ చేయలేదు సార్. అవును, మళ్ళీ ఏది మీ వాడు కనిపించట్లేదు, ఇవన్నీ మాటలు ఎందుకులే అని చెప్పి నేను చిన్నవి చేసినా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేవాడిని కాదు. నాకు అర్థమైపోయింది సార్ ఆ ఫస్ట్ది పెట్టిన తర్వాత, మనం ఏదన్నా ఇది ఇది టీవీలో ఉంటుంది, ఇది ప్రాపర్గా కనిపిస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, అరే మీ వాడు బాగా కనపడ్డాడు బాగా చేశాడు అని అన్నప్పుడే పెడదామని ఫిక్స్ అయ్యాను సార్. ఏదైనా అలా సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి ఫోన్ చేశాను, ఈరోజు చూడండి స్కిట్ అని ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ధైర్యంగా. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కొంచెం ఆ సెకండ్ లీడ్లో నా కొంచెం మంచి డైలాగులు పడ్డం, నాగబాబు గారు రోజా గారు మెచ్చుకోవడం, ఎక్కడో నితిన్ భరత్ అని ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేయడం, వీటన్నింటి మధ్యలో నుంచి నాకు అప్పుడు టీం లీడర్ ఇది వచ్చింది సార్. అది ఇతనెవరో ఈ టీంలో సెకండ్గా బాగా చేస్తున్నాడు, ఇతను టీం లీడర్ చేస్తే ఇంకా బాగుంటుందేమో స్కిట్ అని చెప్పి నాకు టీం లీడర్ ఇచ్చారు. ఇది ఎన్నాళ్ళు పట్టింది అది? ఆల్మోస్ట్ ఖచ్చితంగా 1 ఇయర్ పైన పట్టింది సార్. మరి మధ్యలో మరి మెయింటెనెన్స్లు ఈ లేడీస్ హాస్టల్ ఇలా నడుస్తూనే ఉన్నాయా? అభి అన్న టీంలో సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం పేమెంట్ రావటం స్టార్ట్ అయింది సార్. కొంచెం నేను అప్పుడు మెన్స్ హాస్టల్కి వెళ్ళాను, హాస్టల్ వరకు నేను బేర్ చేయగలిగినట్టు నాకు అమౌంట్ వచ్చేసి సార్ నేను ప్రాపర్గా అదంతా చేసుకున్నాను సార్. ఇంకా టీం లీడర్ అయ్యాను సార్. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి చూసుకోలేదు సార్. ఇంకా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను సార్. స్కిట్స్ మీరు కూడా చూసుంటారు, నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోటీ ఇస్తూ చాలా మంచి స్కిట్స్ చేశాను. నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆ పొలంతో పాటు కొంచెం ఎక్కువ పొలమే కొనుక్కున్నాను సార్. బాబా గ్రేట్ అచీవ్మెంట్.